ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ వార్ రూమ్ ఇన్ఛార్జి రుద్ర సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సురేష్ మాట్లాడుతూ వారి నియామకం హర్షణీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఢిల్లీ స్థాయిలో జరిగిన 18 రాష్ట్రాల జాతీయ సదస్సులో రుద్ర సంతోష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్ కు పనితీరుకు మెచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రుద్ర సంతోష్ కు ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం. రుద్ర సంతోష్ కుమార్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ వార్ రూమ్ తెలంగాణ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. రుద్ర సంతోష్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తుండగా ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ అవకాశం రావడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఒక్కసారిగా జిల్లాలో పరిణామాలు మళ్లీ వేడెక్కాయి. బీసీలకు హక్కుల కోసం, బీసీ గణన కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ అంకిత భావంతో పనిచేసే రుద్ర సంతోష్ కుమార్ కు ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ అవకాశం రావడంపై వారి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పనిచేసిన ప్రతి ఒక్క యువకులు సిద్ధంగా ఉన్నారు. ఎంపీగా గెలిచే అవకాశాలు కూడా మన కన్నమాడ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి రుద్ర సంతోష్ కుమార్ గారికి మన ఎంపీ టికెట్ ఇవ్వగలరని కోరుచున్నాము.